ఓం శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం నేటి ఇంగ్లీష్ తేదీ మే ఐదు రెండు వేల పదమూడవ సంవత్సరం నేడు ఆదివారం మాసం చైత్రమాసం బహుళపక్షము ఏకాదశి నేటి రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్నది పూర్వపాద నక్షత్రము నేటి రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఐంద్రము అనే యోగము నేటి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది అలాగే భవ అనే కరణము నేటి మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు దాని తర్వాత బాలవ అనే కరణము నేటి రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు అమృత ఘడియలు నేటి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ప్రారంభమై నేటి రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్న కాలాన్ని అమృత ఘడియల పుణ్యకాలంగా చెప్పవచ్చు ఇక దుర్ముహూర్తము నేటి సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జము నేటి ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉన్న కాలాన్ని వర్జకాలంగా చెప్పబడింది ఇది ఈనాటి పంచాంగ వివరాలు ఇక ఈ వారం యొక్క రాశి ఫలితాలు చైత్ర బహుళ ఏకాదశి నుంచి ప్రారంభమైన ఈ మా ఈ యొక్క వారం మనకి వైశాఖ మాసం యొక్క పాడ్యమితో అంతమవుతుంది కాబట్టి ఈ వారంలో ఉన్న గ్రహస్థితుల ఆధారంగా మనం వార ఫలితాలని చెప్పుకుందాం ఈ రోజున మేషరాశిలో రవి బుధ కుజ కేతుల యొక్క చార వృషభంలో శుక్ర గురువుల యొక్క తులలో శని రాహుల యొక్క చార చంద్రుడు మనకి పూర్వాపద నక్షత్రం కాబట్టి కుంభరాశిలో నేటి ఉదయం నుంచి మొదలయ్యి దాని తర్వాత మీనరాశి మేషరాశి వృషభ రాశిల్లో ఈ వారం మొత్తం చార జరుగుతూ ఉంటుంది ఈ యొక్క నవగ్రహాలైన ఈ గ్రహాల చార వల్ల చంద్రుడి యొక్క చార వల్ల మనం ఈ యొక్క గోచార ఫలితాలని అలాగే రాశి ఫలితాలు ఈ వారానికి చెప్పుకుంటున్నాం ముందుగా మేషరాశి వారికి ఈ వారం మేషరాశి వారికి యొక్క జన్మరాశిలో రవి బుధ కుజకేతువుల యొక్క చారా అలాగే సప్తమాల్లో శని రాహు లొక్క చార ఇత్యాదివన్నీ వీరికి ఉండటం వల్ల సోమడితనం అప్పుడప్పుడు రావటము లేజినెస్ రావటము ఎందుకులే కార్యక్రమం చేయాలి ఎందుకు పనులు చేసుకోవాలి అని ఈ వారం కొంచెం వీరికి ఇట్లాంటివన్నీ రావటం వల్ల కార్యక్రమాలు కొంచెం ఆటంకాలు కలగటం కానీ లేక కార్యక్రమాలు డిలే అండ్ డినైడ్ రావటం కానీ వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వరకు సోమవర్తనాన్ని వీడి కనుక వీరి కార్యక్రమాలు చురుగ్గా చేసుకోగలిగితే అన్ని విధాలుగా క్షేమకరంగా ఉంటుంది తర్వాత రాశి వృషభం వృషభ రాశి వారికి ఈ వారం ద్వాదశంలో రవి కుజ బుధ కేతు లేఖచార వారి యొక్క జన్మరాశిలో శుక్రుడు గురువు ఉండటము ఇచ్చేదన్నీ వీరికి దాదాపుగా కలిసి వచ్చే అంశాలు శత్రువులపైన విజయం సాధిస్తారు ఎదుటి వ్యక్తులు మీ మీ ముందర ఎటువంటి మాట మాట్లాడలేరు కాబట్టి శత్రువులపైన తప్పనిసరిగా విజయం సాధించడం హెచ్ఆర్ రంగంలో ఉన్నవారికి అలాగే ఆర్థిక పరంగా నిర్ణయం తీసుకునేట్టుగా ఉన్న వ్యక్తులకి పోలీస్ శాఖలో పనిచేసే వారికి యానిమేషన్స్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ధన వృద్ధి కూడా ఈ రోజు నుంచి ఈ వారం మొత్తం ఈ యొక్క వృషభ రాశి వారికి కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాసి మిథునం మిథున రాశి వారికి ఈ వారం వారి యొక్క ఏకాదశంలో ఉన్న గ్రహాలు అలాగే పంచమంలో ఉన్న గ్రహాలు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందువల్ల వీలైనంత వరకు అన్ని కార్యక్రమాల్లో వీరికి విజయాలు కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కలగటము అలాగే రావు అనుకున్న బాకీలు వసూలు కావటము అలాగే వీరికి ఫైనాన్స్ పరంగా చిట్ ఫండ్ పరంగా వారి యొక్క కంపెనీస్ నుంచి పెట్టుబడులు రిటర్న్స్ రావటము పెట్టుబడులలో లాభాలు రావడం ఇచ్చేదన్ని కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం వీరికి అనుకూలంగా ఉంటుంది ప్రయత్నకారి సిద్ధి ఈ వారం వీరికి ఈ యొక్క మిథున్ రాసి వారు కలిగేందుకు ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది తర్వాత రాసి కర్కాటకం కర్కాటక రాశి వారికి వారి యొక్క నాలుగవ ఇంట్లో శని రాహుల యొక్క చార అలాగే వారి యొక్క దశమ స్థానంలో చూసుకుంటున్నప్పుడు రవి బుధ కుజ కేతుల యొక్క చార షష్టంలో చంద్రుడి యొక్క చార అలాగే వీటికి అష్టమంలో చంద్రుడు ఇచ్చేదివన్నీ వీరికి కొంచెం ప్రతికూల అంశాలు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి వారం కాబట్టి ప్రతికూల అంశాలు ఉండటం వల్ల వీరికి అనవసరపు కలహాలు కాబట్టి ఇట్లాంటివన్నీ లేకుండా వీలైనంత వరకు దైవధ్యానమే మీకు కాపాడుతుంది మీ మంచితనాన్ని పెంపొందించుకోండి తద్వారా మీకు ఆందోళన కొంచెం తగ్గేందుకు అవకాశం కనిపిస్తుంది తర్వాత రాశి సింహం ఈ వారం సింహరాశి వారికి అన్ని విధాలుగా కొంచెం కష్టము నష్టము రెండు కలిసి ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంటాయి అయితే ఎప్పుడైతే ఆశ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మీకు స్వల్పంగా నష్టాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు ఆర్థిక పరంగా అలాగే వ్యాపార పరంగా అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి అలాగే గ్యాంబ్లింగ్స్ కానీ బెట్టింగ్స్ కానీ ఈ వారం ఈ యొక్క సింహరాశి వారికి అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి వీలైనంతవరకు దాని జోలికి పోకండి అలాగే విదేశీ అయిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ విదేశీ అయిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఆవులకి గోధుమలు నాన పోసి ప్రతిరోజు తినిపిస్తున్నాను మీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు విదేశీయానానికి సంబంధించిన పరీక్షలు ఏవైతే రాయబోతున్నారో వాటిలో ఉత్తీర్ణత కలిగి మీరు ప్రథమలుగా నిలిచేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాసి కన్యా ఈ వారం కన్యా రాశి వారికి ద్వితీయంలో ఉన్న సిం రాహులు అష్టమంలో ఉన్న రవి బుధ కుజ కేతువులు చార కొంచెం ఇబ్బందికరమైన అంశాలుగా చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని విఘ్నాలు కలగటము కార్యక్రమాల్లో మీ యొక్క వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మీ యొక్క పైదకారుల నుంచి కొంచెం ఏదైనా మెమోస్ కానీ అభిశంసనలు కానీ ఈ పని సరిగ్గా చేయట్లేదు అని చెప్పి కొంచెం నిరసనలు కానీ వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కొలీగ్స్ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎందుకంటే సహాయ సహకారాల లోపం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వారం వీలైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకుంటే కనుక అన్ని విధాలుగా క్షేమకరంగా ఉంటుంది తర్వాత రాసి తుల ఈ వారం నుంచి మనకి ఈ యొక్క తులారాశి వారికి శని రాహులు జన్మల్లో ఉంటాము సప్తమంలో రవి బుధ కుజకేతువులు ఉంటాము ఇవన్నీ కొంచెం ఆందోళన కలిగించేందుకు లేక ఒక విధంగా ఆందోళన ఒక విధంగా శుభకరం ఆందోళన ఎలా అంటే ఎక్కువ మంది వ్యక్తుల పరిచయం కలుగుతుంది ఏ వ్యక్తి మంచివాడు ఏ వ్యక్తి చెడ్డవాడు అని డిస్క్రిమినేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తులారాశి వారు యొక్క పరిచయాలు మంచివే ఆ వ్యక్తుల్ని సమూలంగా మీరు పరిశీలన చేసిన తర్వాత ఆ వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా ఆవాహన చేయటం కానీ స్నేహితుడిగా ఆవాహన చేయటం కానీ చేయండి తర్వాత రాసి వృశ్చికం ఈ వారం వృచ్చిక రాసి వారికి రవి బుధ కుజకేతు లెక్క చార సప్తమంలో శుక్ర గురువు లేక చార అలాగే ద్వాదశంలో శని రాహు లేక చార వీరికి ఈ గ్రహచారల వల్ల వ్యాపార విస్తరణకి లేక నూతన వ్యాపారం చేయాలని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి పోలీస్ శాఖలో పనిచేసేవారికి హెచ్ఆర్స్గా పనిచేసేవారికి వైద్య రంగంలో ప్రత్యేకించి సర్జన్స్గా ఉన్నవారికి ఈ వారం క్షేమదాయకంగా ఉంటుంది తద్వారా వీరికి ఆర్థికంగా వృత్తిపరంగా మంచి లాభాలు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాశి ధనస్సు ఈ వారం ధనస్సు రాశి వారికి పంచమంలో రవి బుధ కుజకేతువులు అలాగే లాభంలో శని రాహులేకచార ఇత్యాదు అని అనుకూలమైన అంశాలుగా చెప్పవచ్చు వ్యాపార విస్తరణ గురించి నూతన భాగస్వాములు కావాలి అని చెప్పి మీరు అనుకోవటము నూతన భాగస్వాములు రాక అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ముగ్గు చూపటము ఇచ్చాదు అన్నీ ఈ వారం మీకు కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా మీ యొక్క ప్లాన్స్ అన్నీ కరెక్ట్ వేలో వెళ్ళేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రయాణాలు కొంచెం అధికంగా ఉంటూ ఉంటుంది ఈ వారం ధనుసు రాశి వారికి తర్వాత రాసి మకరం ఈ వారం మకర రాశి వారికి వీరికి చతుర్థంలో ఉన్న రవి బుధ కుజకేతుల యొక్క చార ఇట్లాంటివన్నీ కలగటం వల్ల దైనందిన జీవితంలో స్వల్పంగా ఆటంకాలు కలిగిన అన్ని విధాలుగా శుభంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అధికారుల నుంచి స్వల్పంగా ఒత్తిళ్లు కలిగిన అన్ని విధాలుగా క్షేమకరంగా ఉంటుంది ఇక వీరికి వీరి యొక్క సొంత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి నుంచి సహాయ సహకారాలు అధికంగా కలుగుతూ ఉంటాయి బంధుమిత్రులతో కలిసి వినోదయాత్రలు కానీ లేక బంధుమిత్రుల సహాయ సహకారాలు కానీ లభించడం వల్ల వీరు చాలా ఉత్సాహంగా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే భార్యాభర్తలు మాత్రం మధ్య మాత్రం స్వల్పంగా విభేదాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాసి కుంభం ఈ వారం కుంభరాశి వారికి వారి యొక్క ధనము కానీ ధాన్యం కానీ ఇతరత్ర కానీ బాగా ఆర్థికంగా మంచి లాభాలు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీరికి వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో స్వల్పంగా ఆటంకాలు కలగడం ఆటంకాలు అనేవి స్వల్పంగానే ఉంటాయి ఎక్కువగా ఆటంకాలు ఉండవు తద్వారా వీరికి కొంచెం ఆందోళన కలిగిస్తుంది కార్యక్రమాలన్నీ అయినప్పటికీ కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అయితే ధన వ్యయాన్ని తప్పనిసరిగా అదుపులో ఉంచుకోవాలి ఫైనాన్షియల్ ప్లానింగు ఫైనాన్షియల్ బడ్జెటింగ్ అనేది తప్పనిసరిగా కుంభరాశి వారు ఈ వారం చూసుకోవాలి అలాగే సోదర వర్గం నుంచి ఆస్తి పంపకం కానీ ఇతరత్ర కానీ కొంచెం విభేదాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాసి మీను అష్టమ శని ప్రభావం కొంచెం అధికంగా ఉన్నది అలాగే ద్వితీయంలో ఉన్న రవి బుధ కుజ కేతువుల యొక్క ఈ యొక్క చార వల్ల వీరికి అనుకోని కలహాలు అనుకోని ఆటంకాలు ఈ యొక్క దైనందిన జీవితంలో రావటము తద్వారా కొంచెం ఇబ్బంది పడేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు అనేవి ఈ యొక్క మీనరాశి వారికి ఈ వారం అంతగా పనికిరాదు అన్ని విధాలుగా కష్టాలు నష్టాలు భరించవలసిన అవసరం ఉంటుంది రాహుకేతుల మధ్యలో గ్రహాలు రావటము అది కొంచెం ఇబ్బందికరంగా ఉండే అంశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క మీనరాశిలోని వారు వారు తప్పనిసరిగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం పంచాంగ ఫలితాలు రాశి ఫలితాలు తిరిగి రేపటి పంచాంగాలు కలుసుకుందాం స్వస్తి సర్వేజనా సుఖినోభవంతు